ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేదో అనుకున్నావు, ఇంకేదో చెప్తున్నావు. ఏమనుకుంటాను? ఏమనుకోలేదు. నేను నవ్వాకే నీ రియాక్షన్ మారింది, చెప్పబోయ్. అబ్బా, ఏం లేదంటున్నాను కదా. సర్లే. అంటే మీకు నా మాట మీద నమ్మకం లేదా? నిన్ను కాకింకెవరిని నమ్ముతాను, నాకున్నది నువ్వే కదా. మరి ఈ మాట మీదే ఉండండి. ఏమంటున్నావోయ్? శ్రీరాముణ్ణి. అదే కదా నేను అంటున్నాను. చూడు, నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు, కలెక్టర్ తెలివి వాడుతున్నావు. అబ్బా, తెలివి లేని అమాయకుడని నేను వాడేస్తున్నాను. అంతే అంటావా? ఎస్. ఇంకేం లేదుగా. నో. ఓకే, వచ్చేసారా? ఇదిగోండి, దండం పెట్టుకుని బొట్టు పెట్టుకోండి. అత్తే గారు, మిమ్మల్ని ఎక్సర్సైజ్ చేపించి ఇబ్బంది పెట్టాను, సారీ. అయ్యో, అదేం లేదమ్మా. అప్పుడు అలసట అనిపించిన తరువాత స్నానం చేశాక ఫ్రెష్గా ఎంతో రిలీఫ్గా ఉంది. అయినా మా ఆరోగ్యం కోసమే కదా నువ్వేం చేసినా, మాకు తెలీదా? అవును, ఐ లవ్ యూ అమ్మా. ఇప్పుడు ఏం చేయాలి, బోర్ కొడుతుంది. అవునా, ఒడియాలు పెడదాం, పదండి. ఒడియాలు మనమే పెట్టుకోవచ్చా నానమ్మా? అవునమ్మా, ఈ ఎండాకాలంలో ఒడియాలు పచ్చళ్ళు పెడతాం. ఈరోజు ఒడియాలు, పదండి చూపిస్తాను. ఇదేం పిండి బుజ్జమ్మా? బియ్యపిండి చిన్నమ్మా. ఇంకేం కలిపావు? పచ్చిమిర్చి కొంచెం, జీలకర్ర కొంచెం వేసి పేస్ట్ చేసి పిండిలో కలిపి దాన్ని మరుగుతున్న నీళ్లలో వేసి సరిపడా ఉప్పు కలిపి కొంచెం పిండి గట్టిపడ్డాక తీసేస్తాం. తర్వాత వేసేయడమేనా నానమ్మా? ఎండాక తీసేస్తాం. వేపుకుని తింటాం. మేము పెడతాం బుజ్జమ్మా. సరే పెట్టండి. మమ్మీ, నేను కూడా పెడతాను. ఇదా చెయ్యి పట్టుకో బుజ్జి. ఇలా వేసామా? అంతే, ఆగాగు. అమ్మా, వీటిని చూస్తుంటే నా చిన్నప్పటిది గుర్తొచ్చింది. చెప్పారు విందన్న, ఏం గుర్తుకొచ్చింది? చెప్తాను. ఇలాగే మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వడియాలు పెట్టేది. కాకులు పావురాలు తింటాయని నన్ను మా అక్కని కాపలాగా పెట్టేవాళ్ళు. మేం గొడుగులు పట్టుకుని మరీ కూర్చునేవాళ్ళం. అలా పక్కకు వెళ్లగానే కాకులొచ్చేవి, మేం రాగానే ఎగిరిపోయేవి. ఎంత బాగుండేదో. ఇదేదో బాగుంది. ఇప్పుడు మేముంటాం. మీరా? మీరిప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇప్పుడు మేమే కదా, మేమే కాపలాగా ఉండాలి. ఇదే రూలు, బ్రేక్ చేయొద్దు. సరేనమ్మా, మేమేం బ్రేకులు వేయం, మీరే ఉండండి. మీరు త్వరగా పెట్టేసేయండి, మేం కాపలా ఉండాలి. నన్ను హడావుడి పెట్టకండి, కాస్త ఉండండి, మీరే ఉందరు గాని. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.